చేసేదాని పాటలోనే నడచేదాని సన్నిధిలోనే నిలచేదాని వెంబడించేదా నీ చిత్తమునే చేసేదాని పాటలోనే నడచేదాని సన్నిధిలోనే నిలచేదాని వెంబడించేదా. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము యెహోషువ గ్రంథము 24:15 వాక్యం చదువుకుందాం. 15 ఆఖరులైన నేను చదువుతున్నాను. యెహోషువ అక్కడ మాట్లాడుతున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదును. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదును అనే మాట ఎందుకు అంటున్నాడంటే, అక్కడ కొంతమంది ఇజ్రాయిల్లు దేవుని సేవించడమే కాకుండా ఇతర దేవతలను ఆరాధన చేస్తూ ఉంటుంటే యెహోషువ వారిని ప్రేమపూర్వకమైన విషయాలు గద్దెంపుతో కూడిన మాటలు మాట్లాడుచున్నారు. మీలో కొంతమంది అమోరీయుల దేవతలు కానీ మీలో కొంతమంది అన్యోన్య దేవతలు కానీ మీరు ఆరాధిస్తున్నారేమో. వాస్తవానికి మన దేవుడు మనల్ని కాచి మనల్ని ఏ విధంగా సృష్టించాడో, మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క వాక్యము మనకి దేవుడు మాట్లాడుతున్నది దేవుని మీదే మనము ఆనుకోమని. యెహోషువ తన కుటుంబం అంతా కూడా నేనును నా ఇంటి వారును. వీళ్ళరా, మనము ఒక్కరినే దేవుని ఆరాధించడం కాదు, మనమును మన ఇంటి వారు అనగా మన పిల్లలము మనం అందరము కూడా దేవుని సేవించలాగిన మనం ఉండాలి. దేవుని యొక్క కుటుంబంలో ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే ప్రార్థన, ఐక్యత, ప్రేమ, సహవాసము, ఇచ్చుట, ఇలాగ కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు కోరింథీ సంఘానికి బోధిస్తుంటే అనేక మంది ఆ యొక్క మాటలు విని దేవునిందు ఆసక్తి కలిగి దేవునిలో జీవించేవారు. కనుక ప్రియులారా, యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తున్నారు? నిజముగా మీ దేవుని ఆరాధించినట్లయితే మీ హృదయపూర్వకంగా బ్రతికినంతకాలము నువ్వు నీ కుటుంబం అంతా కూడా ప్రభుని సేవించాలి, అప్పుడే నువ్వు ఆనందంతో జీవించదువని వాక్యము చెప్తున్నది. కనుక ప్రియులరా, నిజమే, దేవుడు తన స్వరూపమందు మనల్ని ఆయన సృష్టించాడు. మనం ఎవరి రూపంలో ఉన్నామంటే ఆయన రూపంలో ఉన్నాం కాబట్టి మనం ఆయన వారము. కీర్తన గ్రంథంలో ఉంటుంది, మనం ఆయన వారము, మనం ఆయన మేత గొర్రెలము. కనుక మనము దేవుని మాత్రమే సేవించాలి. వేరొక విషయానికి వచ్చినట్లయితే మనం ఆదివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తాం, మిగతా విషయంలో మన అన్ని యొక్క సంతోషకరమైన విషయాలు చూసినట్లయితే అన్ని విధాలుగాను కూడా ఆధారపడుతూ ఉంటాం. కానీ యెహోషువ అంటున్నాడు, నేను అన్ని విషయాల్లో నా దేవుని మాత్రమే సేవించాను. దానియేలు చూసినట్లయితే ప్రియులరా, దానియేలు నా సర్వోన్నతమైన దేవునికి మాత్రమే నేను పూజిస్తున్నాను ఆరాధిస్తున్నాను అంటున్నాడు ఆయన. నిజమే ప్రియులరా, కష్టాలు వచ్చినాను, ఎంత ఇబ్బంది వచ్చినాను, రాబోయే రోజుల్లో అనేకమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి, అయినా సరే దేవుని తప్ప మరొకరిని మనం సేవించడానికి లేదు. ఎందుకంటే మనకి ఈ లోకము కాదు శాశ్వతమైనది, ఈ లోకము నశించిపోయేదే, కానీ మనకు శాశ్వతమైనది ఏమిటంటే దేవుని రాజ్యము. ఎందుకంటే మన దేవుని పిల్లలం, విఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఓల్డ్ పీపుల్. మనం ఈ యొక్క లోక సంబంధమైన ప్రజలం కాదు, కానీ దేవుని ప్రజలం కాబట్టి మనకి దైవ కిరీటము దొరకబోతుంది. దేవుని కిరీటము కొరకు మనం ఈ లోకంలో పోరాడాలి. ఆయన నమ్మిక మంచి విశ్వాసంతో పోరాడాలి. పౌలు గారు కూడా మంచి విశ్వాసంతో ఆయన పోరాడాడు, మనం కూడా అలాగ పోరాడి యెహోషువ చెప్పినట్లుగా మనమును మన కుటుంబం ఇంకా అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొస్తూ ఆయన ఆశీర్వాదంతో నింపబడి మరి ఇహలోకం కాదు కానీ పరలోకమందున దేవాశీస్సులకు మనం ఎదురు చూస్తూ ఆయన దీవిని మనం పొందుకుందాం. ఈ మాట దేవుడు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు ప్రభామయుడైన యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు నాయన తండ్రి. ఈ యొక్క దినమనిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తెలుస్తున్నాం. ప్రభావం తండ్రి, మేము తండ్రి ప్రభా నీ వారము అయ్యా, మీ యొక్క పోలుకులు మమ్మల్ని సృష్టించిన వాడు కనుక ప్రభా నాయన మా జీవితం అంతా కూడా నాయన నిన్నే సేవించచ్చు ప్రభా. నాయన అన్ని విషయాలలో కూడా ప్రభా శ్రమైనను దుఃఖమైనను సంతోషమైనను ప్రభా నీ ఎందే ప్రభా ఆనందించే బిడ్డలుగా చేయండి. యెహోషువ చెప్పిన విషయాన్ని అనేక మంది ప్రభా ఈ దినమన వాక్యం ద్వారా వింటూ ఉన్నారు తండ్రి ప్రభా, వారిని అందరూ దీవించండి, మాటను ఆస్వాదించండి, మహిమ పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.